నల్లగొండ జిల్లాలోని గుండ్లపల్లి మండల కేంద్రంలో ఈరోజు జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 11వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికలో అధికారులు విచారణ నిర్వహించారు. దానిలో భాగంగా బయటపడ్డ అవకతవకలకు సంబంధించి డ్వామా ఏపీడీ శైలజ మాట్లాడుతూ, ఉపాధి హామీ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ల నుండి 1,67,000, టెక్నికల్ అసిస్టెంట్ల నుండి 34,447, కంప్యూటర్ ఆపరేటర్ల నుండి 2,695, మొత్తం 2,04,245 రూపాయలను రికవరీ చేయాలని ఆదేశించారు. మండల పరిధిలోని 16 గ్రామాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,835 పనులు జరగగా 9,34,43,990 రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీనిలో కొలతల్లో వ్యత్యాసాలు రావడంతో 52,86,490 రూపాయలు ఖర్చు చేసిన పనులపై రీవెరిఫికేషన్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు, వైస్ ఎంపీపీ పుల్లమ్మ, సర్పంచ్ మేకల సాయమ్మ, ఎంపీటీసీలు రాధిక వెంకటయ్య, ఎంపీడీఓ